కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు మన యొక్క నేతవ దివంగత నాయకుడైనటువంటి అబ్దుల్ కలాం ఆజాద్ గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని పెద్ద మొత్తంలో ఈరోజు జరుపుకోవడం జరిగింది. దీనికి ముఖ్యంగా ఈరోజు మన యొక్క అభ్యర్థి అయినటువంటి ఉరుమల శ్రీనివాస్ గారు కూడా హాజరు కావడం జరుగుతుంది. అదేవిధంగా మైనార్టీ నాయకులు రాజ్బాయ్, అదేవిధంగా సీనియర్ టీపీసీసీ నాయకులు వైద్యులు అంజన్ కుమార్ గారు, మరియు ముఖ్యులందరూ సీఎస్ఎల్ అధ్యక్షులు రాజేశ్వర్ గారు, వైస్ ప్రెసిడెంట్ ఉరుమల మధుమోహన్ గారు, అదేవిధంగా డీసీసీఎల్ ఎస్సీసీఎల్ ఎస్టీసీఎల్ నిహాల్ భాయ్ గారు కూడా హాజరు కావడం జరిగింది. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మన యొక్క అబ్దుల్ కలాం ఆజాద్ గారి యొక్క ఆశయాలను కొనసాగిస్తాం. వారు భారతదేశం ఏర్పడ్డప్పుడు ఈ యొక్క దేశానికి విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఈరోజు ఎన్నో యూనివర్సిటీలు, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, ఉస్మాన్ యూనివర్సిటీ కావచ్చు, ప్రతి ఒక్క యూనివర్సిటీని వారి ఆధ్వర్యంలో మన దేశంలో ఏర్పాటు చేసుకొని అదేవిధంగా ఎన్నో విద్యాలయాలు ఏర్పాటు చేసి ఈరోజు మన దేశానికి ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఇలాంటివన్నీ దుక్చేచ్చిగా వారు మిగిలి ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ను తయారు చేసినటువంటి వ్యక్తి అబ్దుల్ కలాం ఆజాద్ గారు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వారి జయంతిని ఘనంగా జరుపుకున్నాం. ఈ అవకాశం కల్పించినటువంటి మీడియా మిత్రులకు, సోదరులకు అందరికీ కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అబ్దుల్ కలాం ఆజాద్ గారి 35వ జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మైనార్టీ సీల ఆధ్వర్యంలో వారికి ఘనంగా నివాళులు జరిగింది. మక్కా పవిత్రమైన మక్కాలో పుట్టిన మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు కాంగ్రెస్ భారతదేశ కాంగ్రెస్ అధ్యక్షుడుగా, భారతరత్నగా, మరియు మొదటి విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఇప్పుడున్న దేశంలో యూనివర్సిటీలు ఉన్నాయంటే వారి కృషి వల్లే ఉన్నాయి. కావున అతను పేద మధ్యతరగతి అందరికీ తోడ్పడి అన్ని విధాలుగా సహకరించి వారి ఆశయాలకు అందరూ కంకణబద్ధులై కృషి చేయాలని ఈరోజు జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సీట్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి హాజరైన మిత్రులందరికీ పెద్దలకు నమస్కారం చేస్తాను.